ఇప్పుడు బింబిసార మూవీ బాగుంది అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాహుబలి కానీ లేకపోతే మగధీర కానీ అఖండ కానీ ఇట్లా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వస్తే మాత్రం డిసప్పాయింట్మెంట్ ఉంటుందన్నమాట. సో ఒక ఫ్రెష్ మూవీ మనం చూస్తామని వస్తే ఆ ముందు మూవీలో ఉండే కామెడీ సీన్స్ మనం ఎంజాయ్ చేయగలము. అంటే మూవీ ఇప్పుడు జెన్యున్ గా చెప్పాలంటే ఇట్స్ అన్ అబో యావరేజ్ మూవీ అనమాట. అంటే మనకు మంచి మూవీ చూస్తానట్లు ఫీల్ వస్తుంది వర్త్ వాచింగ్ కానీ, బట్ మూవీ వైజ్ మనకు అబో యావరేజ్ అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ 40 మినిట్స్ కొంచెం లాగ్ ఉంటుంది మనకు వచ్చేసి, ఆ టైం లైన్లో రన్ అయ్యే సాంగ్ కాదనమాట ఫస్ట్ వచ్చే సాంగ్. బట్ కానీ ఇంటర్వెల్ ముందు సీన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఇంటర్వెల్ ముందు సీను అంటే మనం ఎక్స్పెక్ట్ కూడా వచ్చాము, అది గూస్ బంప్స్ అంటామా లేకపోతే హ్యాపీ టీయర్స్ అంటామా మనకు తెలియదు, కానీ చిన్నబాబుతో వచ్చే ఎపిసోడ్ ఇంటర్వెల్ ముందు అయితే కళ్ళలో నీళ్లు తిరుగుతుంది అనమాట ఆ సీన్కి అయితే. అది మీరు చూస్తే తెలుస్తుంది. ఇంకా నేను చెప్పేదానికంటే చమ్మక్ చంద్ర ఎపిసోడ్స్ కావచ్చు బాగుంటుంది మనకు, శ్రీనివాస రెడ్డి కామెడీ బాగుంటుంది. మళ్ళీ సెకండ్ హాఫ్ లో ఏంటంటే హీరో రియలైజ్ అవుతా ఉంటాడు అనమాట, అరే నేను ఇంత చెడ్డగా ఉన్నాను ఇంత చెడ్డగా ఉన్నాను అని రియలైజ్ అవుతా ఉంటాడు. సో ఆ రియలైజేషన్ సీన్స్ కానీ ఫైట్స్ కానీ అంత బాగుంటుంది. ఓవరాల్ ఒక మంచి అబో యావరేజ్ మూవీ. కాకపోతే జెన్యున్ గా హానెస్ట్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లోనూ లాగుంది, సెకండ్ హాఫ్ లోనూ లాగుంది. సో స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం బెటర్గా పెట్టిండొచ్చు. సాంగ్స్ మంచి ప్లస్ అయింది బ్రో. అంటే సాంగ్స్ ఓ తేనె పలుకుల సాంగ్ కావచ్చు, లేకపోతే విజయోహో సాంగ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి పాపతో ఎమోషనల్ సాంగ్ ఉంటుంది అనమాట. సో సాంగ్స్ బీజిఎం కళ్యాణ్ రామ్ గారి డైలాగ్స్ కోసము కళ్యాణ్ రామ్ గారి విశ్వరూపం చూపించినాడు. సో యాక్టింగ్ కోసం మనం వచ్చి డెఫినెట్లీ చూడొచ్చు మూవీ. నా ఎక్స్పెక్టేషన్స్ అంత రీచ్ కాలేదు బ్రో. ఇట్స్ లైక్ అంటే ఆల్మోస్ట్ రీచ్ అయింది కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ కాలేదు. ఫ్రెష్ మూవీ చూస్తామని వచ్చినాను, బట్ యాక్చువల్లీ ఫస్ట్ 40 మినిట్స్ వేరే మూవీని మిమిక్ చేసినట్లు మనకు కొంచెం అర్థం కాదనమాట. అరే ఏంట్రా ఇట్లుంది ఇట్లుంది అని మనకు అనిపిస్తుంది, కానీ అక్కడ నుంచి పికప్ అవుతుంది అనమాట. ఇంటర్వెల్ ముందు నుంచి మనకు పికప్ అవుతుంది. డైలాగ్ అంటే ఇప్పుడు మన కళ్యాణ్ రామ్ కానీ వశిష్ఠ సింహ ఆయన స్వామీజీ పోర్ట్రే చేస్తారనమాట. రాక్షసులు ఎరుగని రావణ రూపం, శత్రువులు గెలవలేని కురుక్షేత్ర మహాయుద్ధం, త్రికర్తల సామ్రాజ్యపతిపతి బింబిసారుడి విశ్వరూపం, ఈ బింబిసారుడి మాట అంటేనే మరణ శాసనం, ఇక్కడ రాక్షసుడైనా లేదా భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే, ఎవట్రా నిన్ను పంపించింది దాని పైన నా యముడడిగితే చెప్పు, కిందొకడున్నాడు వాడి పేరు బింబి త్రికర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుడు అని చెప్పు అని చెప్తాడు. సో ఇట్లాంటి డైలాగ్స్ ఒకటి రెండు కాదనమాట, ఉన్నాయి ఒక 5-6 డైలాగ్స్ ఉన్నాయి. సో డైలాగ్స్ కోసము ఫైట్స్ కోసము ఒక న్యూ కంటెంట్ అనమాట, దానికోసం వచ్చి చూడొచ్చు. ఇంకా కొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు డైరెక్షన్. మనకి ఏంటంటే మనకు లాగ్ అనిపిస్తుంది, మీరు చూస్తూ ఉండండి ఈవినింగ్ టాక్ వచ్చేసి.